క్లాసులు వింటున్నారా? ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నారా? వెరీ గుడ్ పిల్లలు. చిహ్నమనగా గుర్తు. మన భారతదేశానికి కూడా కొన్ని జాతీయ చిహ్నాలను కేటాయించడం జరిగింది. ఈరోజు మనం జాతీయ చిహ్నాలను గురించి నేర్చుకుందాం. ఈ చిహ్నాలు ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని మరియు వారసత్వాన్ని పెంపొందిస్తాయి. ఈ జాతీయ చిహ్నాలు విలువలు, లక్ష్యాలు, చరిత్రను గురించి మనకు తెలియజేస్తాయి. స్వాతంత్రోద్యమం, జాతీయ పండుగలు మొదలైన సందర్భాలలో ప్రజలను ఐక్యం చేసి జాతి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మన జాతీయ పతాకం మూడు రంగుల జెండా. చిత్రాన్ని చూడండి పిల్లలు. ఈ చిత్రంలో ఉన్న జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఈ జెండాలో మూడు రంగులుంటాయి. పైన కాషాయ రంగు, మధ్యన తెలుపు రంగు, క్రింద ముదురు ఆకుపచ్చ రంగు ఉంటాయి. మధ్యలో తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. దీనిలో 24 ఆకులు ఉంటాయి. పైన ఉన్న కాషాయం రంగు దేశం పట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్ని సూచిస్తాయి. తెలుపు రంగు స్వచ్ఛతని, శాంతిని, నిజాయితీని చాటుతుంది. క్రింద ఉన్న ఆకుపచ్చ రంగు విశ్వసనీయతను, ప్రకృతిని, పాడి పంటల్ని, సంపదని సూచిస్తుంది. మధ్యలో ఉన్న అశోక చక్రం నిజాయితీకి, నిరంతరాయమైన చలనానికి ప్రతీకగా నిలుస్తుంది. దీనిని 22 జూలై 1947న రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో స్వీకరించారు. దీనినే మనము త్రివర్ణ పతాకం అని కూడా అంటాము. మన జాతీయ చిహ్నం ఈ చిత్రం చూడండి పిల్లలు. చిత్రంలో 4 సింహాలు గల ఈ ముద్ర ఉంది కదా, ఈ ముద్రనే మన జాతీయ చిహ్నం. దీనిని సారనాథ్లో గల అశోక్ని సింహరాజధాని నుండి స్వీకరించారు. ఈ చిహ్నంలో 4 సింహాలు ఉంటాయి. 3 సింహాలు ముందు వైపు, ఇంకొక సింహం వెనుక వైపుగా ఉంటుంది. దాని కింద అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని వ్రాసి ఉంది. దీనిని 26 జనవరి 1950 గణతంత్ర దినోత్సవం నాడు భారత జాతీయ చిహ్నంగా స్వీకరించారు. మన జాతీయ చిహ్నం గురించి సరిగ్గా అర్థం చేసుకున్నారు కదా పిల్లలు. మన జాతీయ గీతం జనగణ మన. జాతీయ గీతం జనగణ మన ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. ఈ గీతాన్ని 24 జనవరి 1950న జాతీయ గీతంగా స్వీకరించారు. ఈ గీతాన్ని ఆలపించడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. మన జాతీయ జంతువు పులి. ఇది భారతదేశం యొక్క వన్యప్రాణుల సంపదను ప్రదర్శిస్తుంది. అలాగే బలం, చురుకుదనం మరియు శక్తి కలయిక పులి. భారతదేశంలోని పులులను రక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించడంతో బెంగాల్ టైగర్ను 1973 ఏప్రిల్లో భారత జాతీయ జంతువుగా ప్రకటించారు. దీనికి ముందు సింహం భారతదేశ జాతీయ జంతువు. జాతీయ పక్షి నెమలి.
పిల్లలు ఈ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలో నెమలి బొమ్మ ఉంది కదా ఈ నెమలి మన జాతీయ పక్షి దీనిని భారతదేశపు జాతీయ పక్షిగా 1963 లో ప్రకటించారు ఎందుకంటే ఇది పూర్తిగా భారతీయ ఆచారం మరియు సంస్కృతిలో ఒక భాగం నెమలి దయ మరియు అందానికి చిహ్నం జాతీయ పుష్పం తామర పువ్వు ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతికి శుభ చిహ్నంగా ఉంది మన జాతీయ వృక్షం మర్రి చెట్టు ఇది అమరత్వానికి ప్రతీక ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది మరియు ఔషధ గుణాలు కలిగి ఉన్నందున ఈ చెట్టును మన జాతీయ వృక్షంగా తీసుకోవడం జరిగింది మన జాతీయ ఫలం మామిడి ఇది పండ్లలో రారాజు ఇది ఉష్ణమండల వాతావరణానికి అనుకూలంగా పెరుగుతుంది మన జాతీయ క్రీడ హాకీ భారత హాకీ జట్టు 1928 నుండి 1956 మధ్య వరుసగా 6 ఒలింపిక్ బంగారు పతకాలను సాధించింది ఒలింపిక్స్ లో మొత్తం 8 బంగారు పతకాలు సాధించింది భారత హాకీ జట్టు ఒక వరల్డ్ కప్ గెలుచుకుంది హాకీ ఆటలో ధ్యాన్ చంద్ పేరు పొందిన ఆటగాడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజును భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు మన జాతీయ నది గంగా నది నవంబర్ 2008 లో భారత ప్రభుత్వం గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించింది జాతీయ గేయం వందే మాతరం భారతదేశ జాతీయ గేయం వందే మాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ గారు రచించారు ఈ గేయం స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది పిల్లలు మీరు ఇంతవరకు మన భారత జాతీయ చిహ్నాలను గురించి నేర్చుకున్నారు కదా మరలా ఒకసారి ఈ చిత్రంలోని జాతీయ చిహ్నాలను గమనించండి మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం మన జాతీయ జంతువు పులి మన జాతీయ పక్షి నెమలి జాతీయ క్రీడ హాకీ జాతీయ ఫలం మామిడి పండు జాతీయ పుష్పం తామర పువ్వు మన జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ నది గంగా నది మన జాతీయ చిహ్నం 4 సింహాలు గల సారనాథ్ స్తూపం ముద్ర మన జాతీయ గీతం జనగణమన మన జాతీయ గేయం వందే మాతరం పిల్లలు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను వెరీ గుడ్ పిల్లలు కింద ఇవ్వబడిన జాతీయ చిహ్నాలను వాటి పేర్లతో జతపరచండి పిల్లలు క్రింద ఇవ్వబడిన ఖాళీలను సరైన సమాధానంతో పూరించండి